శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం లక్ష్మీ వైభవం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం ధన లాభం కోసం ఏం చేయాలి ప్రతి ఒక్కటి కూడా ధన లాభం ధన ఆకస్మిక ధనం ఇచ్చిన డబ్బులు తిరిగి రావటం ఇవే మనకి ప్రధాన కర్తవ్యాలైపోయినాయి కర్తవ్యంగా మారిపోయింది అంటే సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజంతో పాటు మనం నడుచుకోవటం మన కర్తవ్యం సమాజానికి ఎదురు ఇగలేం కదా అందులో ఏం కొందామన్నా కూడా అధిక ధరలు మనకి ఇప్పుడు తులం బంగారు కొనాలన్నా కూడా సామాన్యుడికి చేత కావట్లేదు అంత ధరలు పరిగిపోయాయి పిల్లకి పెళ్లి చేద్దామంటే ఒక తులం బంగారు అంటే మంగళసూత్రాలకు కూడా ధనం లేని వాళ్ళు ఉన్నారు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టాల్సి వస్తుంది మంగళసూత్రాలకి మరి అలాంటప్పుడు ఎటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామో తెలుసుకున్నాం కదా కొంతమందికి అయితే మందిని నేను పలకరించినప్పుడు మేము రోజు కూరలు చేసుకోమమ్మ ఏదన్నా ఉంటే పిల్లలకి కొంచెం చేసి పెడతాం మేము మాత్రం ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తింటాము ఎంత బాధాకరమైన విషయం అండి చాలా కుటుంబాలు ఉన్నాయి ఇంకా అలా అప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి ధనం కావాలి ధనం కావాలి మూడు పూట్ల కడుపు నిండా నా పిల్లలకు పెట్టాలి మేం తినాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఒక ఉద్యోగం వస్తే వాళ్ళే బాగా బతుకుతారు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండడంలో తప్పులేదు అలాగే ఉన్నవాళ్ళు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా దాచుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయాలి ఈ రోజుల్లో వాళ్ళ అకౌంట్స్లో కానీ ఇంట్లో కానీ ఒక్క రూపాయి డబ్బు లేకుండా మొత్తం ఖర్చు పెట్టేసి ఉత్త చేతులతో మళ్ళీ జీతం వచ్చే వరకు చూస్తూ ఉంటారు అలా చేయడం కూడా తప్పే ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారు అకౌంట్లలో డబ్బులు ఉంటాయి ఇంట్లో నయా పైసా డబ్బులు ఉండదండి దరిద్రం అలా ఇంట్లో డబ్బులు కొంచెమైనా పెట్టుకోవాలి కనీసం ఒక పదివేలైనా ఇంట్లో ఎప్పటికీ అలా ఉండాలి మా చిన్నప్పుడు ఊళ్ళల్లో ఏం అంటే సరే ఏదైనా అవసరం పడింది డబ్బులు మొత్తము ఇవ్వాలి ఎవరికైనా అన్నప్పుడు ఆ బీరువాలో డబ్బు దాచే చోట కనీసం వంద రూపాయలు నోటైనా పెట్టి మిగతా డబ్బులు తీస్తారు ఖాళీ ఎప్పుడు చేయరు చేయకూడదు ఎప్పుడు కూడా చేయకూడదు ఖాళీగా ఖాళీగా ఎప్పుడు కూడా ధనం పెట్టే ప్రదేశాన్ని ఉంచకూడదు కనీసం వంద రూపాయలైనా పెట్టాలి అలా మనం ఆ లక్ష్మిని కాపాడుకోవాలి లక్ష్మి మనతో ఉండాలి అని అంటే మనం ఈ పనులన్నీ చేయాలి ఆమె ఒక ఒకచోట ఉండదు అంతే కదండి ఇప్పుడు పెళ్ళి నిశ్చయమైంది చీరలు కొనాలి బంగారు కొనాలి డబ్బులు ఇచ్చే కొండ వెళ్ళిపోద్ది ఆ డబ్బులు ఆ చీరల షాపుడు వాళ్ళు చీరలు దగ్గర ఇస్తారు అలా మారుతూ మారుతూ ఉంటుంది లక్ష్మి ఒక చోట ఉండదు అందుకే చెంచెలా అంటారు ఆమెని స్థిరంగా ఉంచుకోవాలి అని అంటే మాత్రం చాలా ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే ప్రతిదీ అవసరమే పొద్దున లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ దగ్గర నుంచి కూరగాయలు సరుకులు అలాగే బయటికి వెళ్ళాలంటే ఆటోలకు కానీ ఏవైనా కూడా ధనంతో ముడిపడి ఉంది కనీసం కొంతమంది రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి పనిచేసి వస్తారు ఎందుకంటే ఆటోలో వెళ్ళాము లేకపోతే బండే కొన్నాము దానికి పెట్రోల్ పోయాలి లేకపోతే ఆటోకైనా కానీ మేము కనీసం ఒక వెయ్యి రూపాయలైనా మిగిలించుకుంటాం కదా నడవటం వల్ల ఆరోగ్యం కదా అన్న ఆలోచన అంటే ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఏం చేస్తే నేను ఖర్చున్నవి ఇవేవి చెప్పట్లేదండి నిజంగా మీరు చూడండి ఏ ఎపిసోడ్ అని ఇంట్లో ఉన్నవి మీకు అందుబాటులో ఉన్నాయి మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే అయితే ఇంకా అసలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక పుస్తకం ఉంటే చాలు లేదా మీ దగ్గర టచ్ సెల్ ఫోన్ ఉంది అంటే దానిలో కూడా గూగుల్లో టైప్ చేస్తే మంత్రాలు వస్తాయి ఆ మంత్రాలని ఇన్ని రోజులు మీరు పారాయణం చేయాలి పారాయణం చేయమన్నాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండి మీరు ఉదయం పూజ చేస్తారు కదా పూజ చేసేటప్పుడే స్నానం చేసినప్పుడు ఉతికిన పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి అందరికీ చెప్పేది ఏం చేస్తారంటే అలా వెళ్ళి వేసుకొని వచ్చాము అదే వేసుకుంటా అంటే పూజ దగ్గర మాత్రం కుదరదు మీరు శుభ్రంగా ఉతికి పెట్టుకుంటారు కదా అది పట్టుది కానీ నూలుది కానీ ఏదైనా కానీ అదే కట్టండి పవిత్రత అనేది దుస్తులు ధరించడంలో కూడా వస్తుంది మన మనస్సు పవిత్రత పొందేది మనం ధరించే దుస్తుల వల్ల కూడా వస్తుంది పరిశుభ్రమైన దుస్తులు ధరిస్తే ఒక హాయి ఉంటుంది మనస్సుకి శరీరానికి అప్పుడు మన మనస్సుని భగవంతుడి పట్ల లగ్నం చేయగలం అలా శుక్రవారం రోజున నేను చెప్పే అష్టకం మీరు మొదలు పెట్టండి రోజుకు ఎనిమిది సార్లు చేయండి అదేంటిది అంటే మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి అష్టకం రోజుకు ఎనిమిది సార్లు నలభై రోజులు చేయండి పెద్దగా సమయం అయితే తీసుకోదు కాబట్టి రోజుకు ఎనిమిది సార్లు చేయండి నలభై రోజులు మీకేదైనా ఇచ్చిన ధనం తిరిగి రావాలి అంటే ఎనభై రోజులు చేయండి అదే నలభై రోజులది ఎనభై రోజులు చేయండి డబల్ ఎనభై రోజుల పాటు చేయండి మీకు రావాల్సిన ధనం మొత్తం కూడా తిరిగి మీకు వస్తుంది అంటే మీకు ఏదో అవసరం ఉంది అరే ఇచ్చాము ఆపదకి ఇవ్వలేదు అని అనుకుంటుంటాం కదా అవతల వాళ్ళు ఇవ్వకూడదు ఎగరకొడదాము అని చెప్పి ఊర్లో వదిలి వెళ్ళిపోయినా కూడా మీరు ఈ మహాలక్ష్మి అష్టకం రోజు ఎనిమిది సార్లు ఎనభై రోజులు మీరు పారాయణం చేశారు అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా భూమి మీద వచ్చి ఇదిగోండి మీ ధనం వడ్డీ ఇవ్వలేం అసలైన తీసుకోండి అని మన డబ్బు మన చేతిలో పెట్టి వెళ్తారు అటువంటి అద్భుతమైనది మహాలక్ష్మి అష్టకం ప్రతిరోజు చదవండి పాపం కూడా నశిస్తుందండి మనం ధనం తిరిగి రావడమే కాదు ధనం తిరిగి రావాలంటే వాళ్ళ మనస్సుల్లో కూడా కదలిక రావాలి అరే వాళ్ళు మనకు అవసరానికి అందించారు కదా వాళ్ళ ధనం తీసుకొని మనం ఇలా వచ్చేసామే తప్పు కదా అన్న ఒక ఆలోచన అనేది మనం ఈ మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయటం వల్ల వాళ్ళల్లో కలగజేస్తుంది బీజాక్షరాలకు ఉన్న శక్తి అలాంటిది ఎవరైతే చదువుతూ ఉంటారో ఈ మహాలక్ష్మి అష్టం దానిలో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి పలకటం వల్ల వాళ్ళ మనస్సులో కదలిక అనేది వస్తుందన్నమాట వచ్చి ఫోన్ చేసి బ్యాంకులో వేయటమా లేకపోతే స్వయంగా వచ్చి ఇదిగోండి అసలు మాత్రమే ఉంది లేదా అసల్లో కూడా నేను ఎనభై శాతమే ఇవ్వగలను మీకు మీరు నాకు సమయానికి ఇచ్చారని చెప్పేస్తే వాళ్ళు తీసుకుంటారు తప్పకుండా మొత్తం పోగొట్టుకునే వదులు ఏదో ఇరవై శాతం పోగొట్టుకొని తీసుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారు కదండి ఎందుకంటే మోసపూరితమైన కలికాలంలో ఉన్నాం ప్రతిదీ మోసంతో ఉంది అలా మోసపూరితమైన ప్రపంచంలో బతుకుతున్నప్పుడు మనం ఇటువంటి పారాయణాలు చేయాలి మనకు కావాల్సినవి మనము సంపాదించుకోవాలి అలాగే కుబేర అష్టకం కూడా ఉంటుందండి కుబేర అష్టకం రోజు పదకొండు సార్లు చదవండి అలాగే నలభై రోజులు చదవండి ఇంకా మీకు అసలు ధనం లేదు పాప పెళ్ళి పెట్టుకుంటున్నా లేకపోతే ఇల్లు కొనాలనుకుంటున్నామంటే ఈ కుబేర అష్టకం కూడా ఎనభై రోజుల పాటు పారాయణం చేయండి ధనం సమృద్ధిగా చేరుతుందండి అలాగే కుటుంబ కలహాలతో తల్లి పిల్లలకి కుటుంబ కలహాలు ఆస్తుల దగ్గరే వస్తాయి తండ్రి నేను ఇవ్వను ఆస్తి మీ బతుకు మీరు బతకండి ఉద్యోగాలు ఉన్నాయి కదా అని వచ్చేస్తారు కానీ ఒక ఇల్లు కొనాలి ఇల్లు కొనాలంటే కనీసం ముందు లోన్ వస్తుంది కానీ కొంచెమైతే పెట్టుబడి పెట్టాలి కదా దానికి ఉండదు అప్పుడు ఈ కుబేరాష్ట్రకాన్ని మీరు ఎనభై రోజుల పాటు పారాయణం చేయండి మీ తల్లిదండ్రుల మనస్సులో కదలిక వచ్చి మీకు ధనం సమకూర్చే సమయం మీకు దగ్గర పడుతుందన్నమాట అలా ఈ లక్ష్మీ అష్టకాన్ని కుబేర అష్టకాన్ని మీరు ప్రతిరోజు పారాయణం చేస్తే లక్ష్మీ అష్టకం రోజుకి ఎనిమిది సార్లు ఎనభై రోజులు అలాగే కుబేర అష్టకం పదకొండు సార్లు రోజుకి ఎనభై రోజులు చేయండి ఎనభై రోజులు కాదు నలభై రోజుల్లోనే మీకు ఫలితాలు అందాయంటే అంటే రోజు మాత్రం మీరు కుబేరుడికి అంటే కుబేరుడి ఫోటో ఏం పెట్టుకోకర్లేదు లక్ష్మీదేవి ఉంటే కుబేరుడు అక్కడ ఉంటాడు మీ కోరిక నెరవేరితే కనీసం మీకొచ్చే ధనంలో కొంతమందికైనా అన్నదానం చేయండి లేకపోతే వస్త్రదానం చేయండి లేకపోతే కొంతమంది డాక్టర్ దగ్గర చూపించుకుంటారు మందులు కొనడానికి డబ్బులు ఉండవు వాళ్ళకి ఔషధాన్ని ఇప్పించండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి పాపం మొత్తం నిర్మూలన అయితే కానీ మన పనులు మనకి అనుకున్నవి జరగవు అనమాట ఎందుకంటే దానివల్లే ఆటంకాలు ఇవన్నీ కూడా మన గ్రహాల దోషాలు కూడా ఎలా వస్తాయంటే మనం ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియక మూర్ఖత్వంతో చెప్పుడు మాటలు వినటంతో మనం పక్కదారి పట్టి పాపాలు చేస్తాం కదా ఆ పాప నిర్మూలన జరగాలి అంటే మనం ఈ పారాయణాలు చేయాలి చేస్తే ఆ పాప నిర్మూలన ఎప్పుడైతే జరుగుతుందో మనం అనుకున్న పనులు జరుగుతాయి అన్నమాట అలా జరగడం కోసమే ఇవి ఇవన్నీ చెప్పటం ఇవి చెప్తే అవతల వాళ్ళల్లో మార్పులు వస్తాయా రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయంటే తప్పకుండా వస్తాయి ప్రయత్నం అనేది ఒకసారి మనం చేయాలి మానవ ప్రయత్నం భగవంతుడు చేయుతని మనకి తప్పకుండా ఇస్తాడనమాట కాబట్టి ఈ అష్టకాలు ఎక్కడ ఉంటాయి అంటే చెప్పాను కదా గూగుల్లో మీరు టైప్ చేసిన మీకు అష్టోత్తరాల బుక్స్ అని అంటే ఒక పీడిఎఫ్ ఒకటి వస్తుంది దానిలో ఉన్న స్క్రీన్షాట్లు తీసి పెట్టుకోండి ప్రతి యూట్యూబ్లు అన్నిట్లో ఉన్నాయి మీరు ఒకసారి వింటూ రాసుకోండి లేకపోతే ఒక పుస్తకాలు దొరుకుతాయి మనకి భగవంతుడికి సంబంధించిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడ పుస్తకాలన్నీ దొరుకుతాయి అవి తెచ్చుకోండి ప్రతిరోజు పారాయణం చెయ్యండి మీకు కావాల్సింది మీరు పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుంటాను స్వస్తి